హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్తి యూకే. అయితే సుఖస్వాగతం. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్లో నెక్స్ట్ మ్యాచ్, మ్యాచ్ నెంబర్ 4. మరి మొత్తం మీద ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మరి చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి తప్పనిసరిగా ఈ వీడియోకి 100 లైక్స్ తప్పనిసరిగా ఇస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మరి మొత్తం మీద ఈ వీడియో ముందు చూసే ముందు మరి నాతోటి మీరు మాట్లాడాలి అనుకుంటే 29 రూపీస్ ప్యాక్ మరి జాయినింగ్ బటన్ అనేది తీసుకుంటే అక్కడ నుండి అయితే మీరైతే మాట్లాడవచ్చు. మరి మొత్తం మీద మన ఛానల్కి సపోర్ట్ చెయ్యాలి అనుకున్న 29 రూపీస్ ప్యాక్ తీసుకున్న అది సపోర్ట్ కింద మరి ఉంటుంది. మరి కాదు కుదరదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుండి అయితే మీరైతే ఫోన్ చేసి మీ డౌట్స్కి ఏమన్నా ఉంటే నేనైతే సమాధానం ఇస్తాను. మొత్తం మీద నాది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లోన. మరి అది లింక్ అనేది పని చేయకపోతే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్ యాప్కి వెళ్ళిపోయి అక్కడైతే మన సేవా టీవీ అని నొక్కితే ఖచ్చితంగా సరే మరి అక్కడ నుండి జాయినింగ్ అయితే అవుతారని నేనైతే మనసులో అయితే కోరుకుంటున్నాను. మరి పక్కన వీడియో అనేది టెలికాస్ట్ అనేది అవుతూ ఉంది, అది ఎలా చేయాలి ఏమిటి అనేది చూసి మరి చేసుకోండి. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ నెంబర్ 4, హోబర్ట్ హరికేన్ వర్సెస్ సిగ్నీ సిక్సెస్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవాలి. ఎందుకురా ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకుంటే మొన్నటి సీజన్లో హోబర్ట్ హరికేన్ చాలా చాలా పోటా పోటీ ఇచ్చింది. మరి సిగ్నీ సిక్సెస్ బిగ్ బిగ్ మరి గిఫ్ట్గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సిగ్నీ సిక్సెస్ అయితే నన్న మ్యాచ్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా గెలిచింది అనేది మనకైతే చెప్పుకోవచ్చు. వీజీగా గెలిచింది అనేది మనకైతే చెప్పుకోవచ్చు. అట్ యాడ్ రికార్డ్ మరి ఎక్కడ స్టేడియం మరి మొత్తం మీద ఇక్కడ వీరి జట్లకి బలాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటే ఫస్ట్ మరి హెడ్ టు హెడ్ రికార్డ్ అనేది తెలుసుకుంటే ఇక్కడైతే మనం చెప్పుకుంటే 13 మ్యాచ్లు అనేది జరిగితే హోబర్ట్ హరికేన్స్ 8 మ్యాచ్లు గెలిస్తే సిగ్నీ సిక్సెస్ అయితే 5 మ్యాచ్లు అనేది గెలడం కూడా మనం అందరూ కూడా తెలుసు. మొత్తం మీద మరి ఇక్కడ ఆధిపత్యం అనేది భిన్నంగా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. హోబర్ట్ హరికేన్స్ అనేది ఘన విజయం అనేది ఇక్కడ డామినేషన్స్ అనేది జరిగింది అనేది మనకైతే తెలిసింది. అయితే మొత్తం మీద ఎక్కడా మరి జరుగుతుంది అంటే మొత్తం మీద హోబర్ట్ హరికేన్స్ హోమ్ గ్రౌండ్, మొత్తం మీద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా స్టేడియంగా మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భిన్నంగా ఉందనేది మనకైతే తెలుస్తుంది. పిచ్ అంతా కూడా ఫాస్ట్ బౌలర్కి ఎలాగైతే అనుకూలిస్తుందో మొత్తం మీద టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే మరి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే చాలా చాలా మంచిదనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకురా అంటే ఇక్కడ రికార్డ్స్ మనం బట్టి మనం అయితే చూసుకుంటే మాత్రం 47 మ్యాచ్లు అనేది జరిగితే ఇక్కడ 26 ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే ఘన విజయం అనేది చేయడం కూడా జరిగింది. మరి ఎవరైతే చేజింగ్ అనేది దిగుతారో వాళ్ళైతే 21 మ్యాచ్లు అనేది గెలవడం కూడా మనం అందరం కూడా తెలుసు. యావరేజ్ స్కోర్ అనేది 169గా ఉంటే మరి హైయెస్ట్ స్కోర్ అనేది 200+గానే ఉందనేది మనకైతే చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ కొందరైతే బ్యాటింగ్ ఎంచుకుంటే కొందరైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. నాకైతే తెలిసింది ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే చాలా చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడ ట్రాక్ రికార్డ్స్ బట్టి మనం అయితే చెప్పగలం. అయితే మొత్తం మీద మరి టాస్ అనేది ఎంత కీలకం అనేది ఇక్కడే మనకైతే తెలుస్తుంది. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మనం చూసుకుంటే మరి గ్రౌండ్ ప్రకారంగా నాకైతే తెలిసింది 180-190+ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి నాకైతే తెలిసింది. మరి ఏం జరుగుద్ది ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎంత స్కోర్ నమోదు అవుద్ది ఏమిటనేది తెలుసుకోవాలి. అయితే మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మరి బిరు జట్లకి బలాలు ఏమిటి అనేది మనకైతే తెలుసుకుంటే మరి ఇక్కడైతే మనం హోబర్ట్ హరికేన్స్ విషయంగా అయితే వచ్చేస్తే మాత్రం జోలర్ వెరీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద మరి షార్ట్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి చెప్పుకోవచ్చు. మొన్నటి సీజన్లో మాత్రం వికెట్లు అనేది భలే పడగొట్టాడు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే మరి బ్యాటింగ్లో కూడా మరి హార్డ్ హిట్టింగ్, ఫస్ట్ ఇండి కూడా హార్డ్ హిట్టింగ్ షార్ట్స్ అనేది కొట్టగలడు. మొత్తం మీద ఇక్కడైతే కీలకమైన ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకుంటే మాత్రం వైడ్ విషయంలో మనకైతే తెలిసింది ఏంటంటే
మరి కీపర్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా బాగానే కొట్టగలడు. మరి ఫామ్ అనేది మనం చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా మరి ఉంది. ఆస్ట్రేలియాలో మనం చెప్పుకుంటే ఈ జట్టులో మాత్రం మరి వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి కొడుతున్నాడు. మరి అలాగే ఇక్కడైతే ఓబెట్ హరికేన్స్ కి వచ్చేస్తే మాత్రం మరి వైడ్ అనేది బాగానే కొట్టగలడు అనేది నాకైతే అనిపిస్తుంది. కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనేది నాకైతే నమ్మకం అయితే ఉంది. కీలకమైన ఆటగాడు, కీలకమైన ప్లేయర్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడైతే షార్ట్ నుండి కానీ మరి వైడ్ నుండి కానీ మంచి ఫామ్ కానీ వస్తే మిగతా ప్లేయర్స్ కూడా కొంచెం ఒత్తిడిలో అనేది తగ్గుద్ది అనేది నేనైతే మరి చెప్పగలను. మరో ప్లేయర్ గురించి అయితే మనమైతే వచ్చేస్తే మాత్రం హరి బుక్స్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ క్లాస్ ప్లేయర్, బాగానే ఆడగలడు. మార్క్ రైట్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనమైతే చెప్పగలం. మిచెల్ ఓహన్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పగలం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్. మరి పర్ఫార్మెన్స్ ఎలా రాణిస్తారు ఏమిటనేది చూసుకోని పరిస్థితుంది. ఇది డొమెస్టిక్ లీగ్ కాబట్టి బీబీఎల్ అనేది ఎలా రాణిస్తారో ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మిచెల్ నుండి కానీ మరి మార్క్ నుండి కానీ ఎలాంటి రెస్పాండింగ్ వస్తుంది అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. జోస్ కాన్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవాలి. నాథన్ ఇల్లిస్ ఈ ప్లేయర్ గురించి అయితే మనం వచ్చేస్తే మాత్రం వెరీ వెరీ ఫాస్ట్ బౌలర్ గా మనం చెప్పుకోవచ్చు. బాగానే రాణిస్తారు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆస్ట్రేలియా కూడా ఆడాడు కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి అలాంటి పర్ఫార్మెన్స్ అనేది మరి ఈ జట్టుకు అనేది అందిస్తాడా లేకపోతే ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. టామ్ డేవిడ్ మరి కీలకమైన ప్లేయర్. మొన్నటి సీజన్ లో మాత్రం కీలకమైన టైంలో మరి టామ్ డేవిడ్ అనేది చాలా చాలా బాగా కొట్టాడు. బాగా కీలకమైన ప్లేయర్ గా మనం చెప్పుకోవచ్చు. కీలకమైన ప్లేయర్లు కూడాను ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటే మాత్రం ముగ్గురు అయితే ఉన్నారు. వాళ్ళైతే మనం చెప్పుకుంటే టామ్ డేవిడ్ విషయంలో కానీ మరి షార్ట్ విషయంలో కానీ వీళ్ళిద్దరు కూడా మరి వైడ్ విషయంలో కానీ ముగ్గురు కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. వీరు ముగ్గురు కానీ రాణిస్తే చాలా చాలా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ముగ్గురితో కాకుండా అందరూ కూడా సమిష్టంగా రాణిస్తే ఈ జట్టుకు కూడా విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంది. మరి బ్యాటింగ్లో అయితే పర్వాలేదు. మరి ఇక్కడైతే మనం బౌలింగ్లో మనం అయితే వచ్చేస్తే మాత్రం ఎర్లీస్ సీజన్లో కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. కీలకమైన ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. రెడే మెరిడిత్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఐపీఎల్లో మాత్రం బాగా ఆడలేదు. కానీ మరి ఆస్ట్రేలియా పిచ్చెస్ కాబట్టి అక్కడే అలవాటు కాబట్టి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది ఏమిటని చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడైతే. బెన్ డైమండ్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కీలకమైన బౌలర్, కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడగలడు అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కీలకంగానే మనం అయితే చెప్పుకోవాలి. కానీ మరి బౌలింగ్లో అయితే చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. బౌలింగ్లో కూడా 100% పర్ఫెక్ట్గానే ఉందనేది మనకైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకసారి అలా చూసుకుంటే మాత్రం ప్లేయర్ల విషయంకి అయితే ప్యారిస్ విషయంలో కానీ సందీప్ అయితే నేపాల్ బౌలర్, మరి స్పిన్నర్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. కీలకమైన ఆటగాడుగా మనమైతే చెప్పుకోవాలి. బాగానే వేస్తాడు అనేది మనకైతే మరి తెలుస్తుంది. స్కాట్ బౌలండ్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి రాణిస్తాడు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. టామ్ రోజర్స్ వెరీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. మరి ఫస్ట్ క్లాస్ మరి ఎలాగ ఆడతాడు ఏమిటని చూసుకున్న పరిస్థితుంది. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మరి విల్ నుండి కానీ స్పిన్నర్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం అయితే చెప్పుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి ఆల్రౌండర్ల ఆప్షన్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎలాంటి కూడా లోపాలు అనేది లేవు. మరి ఈ జట్టు అనేది మొన్నట్లాగా ఏమన్నా మరి పోరాడుద్దా లేకపోతే ఏమిటని చూసుకోని పరిస్థితుంది. మరి గెలుస్తుందా లేకపోతే ఏమిటని చూసుకోని పరిస్థితుంది. చూడాలి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది ఏంటని చూసుకోని పరిస్థితుంది. అయితే మొత్తం మీద నెక్స్ట్ టీంకి అయితే వచ్చేస్తుంది మాత్రం సిగ్నీ సిక్సెస్. మొత్తం మీద ఈ సిగ్నీ సిక్సెస్కి అయితే వచ్చేస్తే మాత్రం బ్యాటింగ్లో మనం అయితే చూసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం అయితే చెప్పుకోవాలి. ఇక్కడైతే మనం చెప్పుకుంటాం మాత్రం మరి ఓవరాల్గా ఇక్కడ ఫిలిప్స్ నుండి అయితే వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. సిక్స్లు ఫోర్లు వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి కొట్టాడు అనేది మనకైతే తెలుస్తుంది. మరి కొంచెంసేపు ఆడితే మాత్రం సెంచరీ కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ కీలకమైన టైంలో అవుట్ అవ్వడం కూడా మనం అయితే చూసాం. అయితే జిమ్మీ విన్స్ వెరీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 44 పరుగులు అనేది చేశాడు. వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి అయితే చెప్పుకోవచ్చు. టామ్ కరణ్ కానీ ఫెయిల్ అయితే అయ్యాడు. క్రిస్టియన్ వాడు కూడా ఫెయిల్ అయితే అయ్యాడు. మరి అలాగ వచ్చి లాస్ట్లో అవుట్ అవ్వడం కూడా మనం అయితే చూసాం. కెప్టెన్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఎన్ రిక్వేషన్లో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం అయితే చెప్పుకోవాలి. అయితే
ఇలా చూసుకుంటే మాత్రం ముగ్గురే ముగ్గురు ప్లేయర్లు నన్నైతే శతక్ కొట్టాడు అనేది మనకి చెప్పొచ్చు. తొవ్వాన్ ఇన్నింగ్స్ అనేది వచ్చిందనేది మనకి తెలుసు. అయితే మొత్తం మీదకి అయితే తెలుసుకుంటే మాత్రం బౌలింగ్లో మాత్రం మరి ఓవరాల్గా మనం చెప్పుకుంటే మాత్రం మరి బ్లాస్ట్ బాస్టర్గా మనం అయితే చెప్పుకోవాలి. వెంట వెంటనే వికెట్లు అనేది తీయడం కీలకమైన టైంలో వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎబౌట్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం అయితే చెప్పుకోవాలి. టామ్ కరెన్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. జార్డన్ వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనం చెప్పుకుంటే మాత్రం స్టార్క్ లేన్ లోట్ అనేది ఇక్కడైతే లేదు. మొత్తం మీద లియాన్ లేన్ లోట్ అనేది ఇక్కడ లేదు. మొత్తం మీద వీళ్ళిద్దరూ లేన్ లోట్ అనేది చాలా చాలా కవరప్ అనేది చేశారు. అది ఏమీ లేకుండా చక్కగా మరి రిలీఫ్గా నన్నైతే బౌలింగ్ వేయడం కూడా మనం అందరూ కూడా చూసాం. ఓవరాల్గా ఇక్కడైతే మనం అయితే చెప్పుకుంటాం మాత్రం ఒకీఫ్ వెరీ వెరీ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది చూసాం. 4 వికెట్లు అనేది తీడి పడగొట్టడం అనేది కూడా చాలా అద్భుతంగా మనం అందరూ కూడా కేర్ విషయంలో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్గా మరి అయితే చెప్పుకోవాలి. 2 వికెట్లు అని తీసాడు వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఎక్కడైతే ఓవరాల్గా మరి బౌలింగ్లో మనం మరి చెప్పుకుంటే మాత్రం 100% కూడా పర్వాలేదు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనమైతే చెప్పుకోవాలి. అయితే మొత్తం మీద వీరి జట్లకు కూడా బలాబలాలు అయితే చూసుకుంటే 50-50 మరి 100 అనేది మనకైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే బలంగా ఉన్నది మాత్రం మరి సిగ్నీ సిక్సెస్కే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ హోబర్ట్ హరిగేన్స్ మరి హోమ్ గ్రౌండే కానీ ఖచ్చితంగా సరే మరి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే సిగ్నీ సిక్సెస్కే ఎక్కువగా అవకాశాలే ఉన్నాయి. మరి మొత్తం మీద నిన్నైతే ఒక మ్యాచ్ చూసాము. మరి ఆ మ్యాచ్ బట్టి నాకైతే తెలిసింది ఎక్కడా కూడా మళ్ళీ ఇంకోసారి ఫెయిల్స్ అవ్వకుండా అలాగే జాగ్రత్తగా ఆడుతూ ఖచ్చితంగా సిగ్నీ సిక్సెస్ విన్నింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెబితే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యాన్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా షేర్ చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి వచ్చే అనస్తో మళ్ళీ కలుద్దాం. బాబాయ్ మీ అని మీ